అందరికి నమస్కారం. ఇందాక నుంచి తేజ అన్నాడు నేను ఒక నిమిషం మాట్లాడతానని, చిన్నోడైనా మైక్ ముందు ఎలా మాట్లాడో తేజ నుంచి నేర్చుకోవాలి. కవిత్వాలు రాశాడు, డైలాగులు రాస్తున్నాడు. ప్రశాంత్ హీస్ డూయింగ్ యువర్ జాబ్ ప్రశాంత్ హీస్ రైటింగ్ ద డైలాగ్స్. ఓకే, జోక్స్ అపార్ట్, నిజంగా ఇలాంటి వాతావరణం లేకపోతే ఇలాంటి ఫంక్షన్లు వచ్చి లేకపోతే చూసి చాలా మిస్ అయ్యాం అందరం ఈ పాండమిక్ వల్ల. నిజంగా వీళ్ళందరూ థ్యాంక్స్ చెప్తున్నారు, కానీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఫర్ హ్యావింగ్ మీ హియర్. రియలీ ఫీల్స్ గుడ్ అందరు జనాల ముందుకు వచ్చి, యూనో, టు ఇంటరాక్ట్ అండ్ జస్ట్ బీ పార్ట్ ఆఫ్ అన్ ఈవెంట్ లైక్ దిస్. ఈ సినిమా ఫస్ట్ నాకు తెలిసి కోవిడ్ లాక్డౌన్ తర్వాత అనుకుంటా, బహుశా ఈ మధ్యలో ఒక ఈ టీజర్ రిలీజ్ చేశారు కోవిడ్ వ్యాక్సిన్ అని చూపించడం. దట్ ఇట్ వాస్ వెరీ ఇంట్రీగింగ్. ఫస్ట్ టీజర్ టైం నుంచి నిజంగా అందరూ దాని అందరి అటెన్షన్ తీసుకుంది ఆ సినిమా. అలాగే తర్వాత టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ, ఎస్పెషలీ ద టైటిల్ జాంబీ రేడ్ అనే టైటిల్ ఇస్ వెరీ వెరీ క్వర్కి అండ్ ఇట్ రియలీ వర్క్డ్. బయట అందరికీ ఎక్కింది అందరికి ఆ టైటిల్ బాగా. డెఫినెట్లీ ఈ సినిమా, యూనో, జాంబీస్ జాన్రా అనేది చాలా ఫేమస్ ఈ హాలీవుడ్లో. చాలా చాలా సినిమాలు ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు, బట్ ఇట్స్ అ వెరీ సక్సెస్ఫుల్ జాన్రా. బట్ ఇండియాకి వచ్చినప్పటికీ ఒక హిందీలో ఒక సినిమా, ప్రాబ్లీ తమిళ్లో ఒక సినిమా చేశారు అంతే. బట్ టాలీవుడ్కి వచ్చినప్పటికీ ఫస్ట్ టైం ఒక జాంబీ ఫిల్మ్ చేస్తున్నారు. అండ్ ప్రశాంత్, హ్యాట్స్ ఆఫ్ మ్యాన్ ఫర్ దిస్ గట్స్. నిజంగా ఎందుకంటే ప్రశాంత్ బాడీ ఆఫ్ వర్క్ని చూశాను, ఆ కానీ కల్కి కానీ. ఫస్ట్ టైం ప్రశాంత్, ఐ మెట్ ప్రశాంత్ ఫ్యూ టైమ్స్. సినిమాల గురించి చాలా వాటి గురించి డిస్కస్ చేసాం. ఈజ్ అ వెరీ వెరీ టాలెంటెడ్ గాయ్ అండ్ విత్ వెరీ గుడ్ విజన్. అండ్ ప్రశాంత్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ గుడ్ సినిమా. అంటే కమర్షియల్ సినిమాలు, రన్ ఆఫ్ ద మిల్ సినిమాలు కాకుండా ఇలా డిఫరెంట్ ఫిల్మ్స్ విత్ వెరీ గుడ్ విజన్ ఇలా నువ్వు చేయడం, ఐ రియల్లీ కంగ్రాచులేట్ యూ. అండ్ ఐమ్ హ్యాపీ దాట్ ద డైరెక్టర్స్ లైక్ దిస్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ తేజాకు వచ్చినప్పటికీ నేను ఫోన్ చేశాడు. తేజ యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ ఏదో ఆ యాక్టర్గానే 5 సంవత్సరాలు చేశాను, వాడు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఆడిది, మాగానే సీనియర్ ఆడు. యాక్చువల్లీ చిన్నప్పుడు ఇంతప్పుడు చూశాను తేజాని, అప్పుడు నేను ఇంత ఉండే ఇంత కాదు. చిరంజీవి గారి ఇంట్లో సినిమా షూటింగ్ చేసేటప్పుడు అంతా, యూనో, చాలా చక్కగా మా ఫ్యామిలీ మెంబర్లాగా, మాకు నాకు తమ్ముడులాగా ఉండేవాడు తేజ. బట్ మధ్యలో చిన్న గ్యాప్, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్కువ కలవలేదు, మిస్ అయ్యాను. కానీ సడన్గా ఓబీబీ సినిమాలో ట్రైలర్ అనేది చూస్తుంటే చూసి తేజ గుర్తొచ్చింది. ఇంత చిన్న క్యూట్గా ఉండేవాడు, ఇంత హ్యాండ్సమ్ బాయ్లా తయారయ్యాడు. నిజంగారా? నీకు నువ్వు అదే చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేయకరా బాబు ఫ్లోని. సో తేజ, సో నిజంగా అంటే సినిమాలో నేనైతే మామూలుగా ఫస్ట్ సినిమా నుంచి ఏదైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా చేయాలి, డిఫరెంట్ జానర్స్లో సినిమా చేయాలి, ఒక చిన్న ప్రయత్నం ఎప్పుడు చేస్తూ ఉంటాను. కానీ తేజ ఫస్ట్ సినిమా ఇలాంటి సినిమాతో రావడం ఒక డిఫరెంట్, అంటే రన్ ఆఫ్ ద మిల్ మూవీస్ కాకుండా ఒక కమర్షియల్గా ఒక 6 పాటల్లో ఒక 3-4 ఫైట్లతో చేయొచ్చు. బట్ తేజ రియలీ అప్రిషియేట్ యూ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం, ఇలాంటి సినిమాతో ముందుకు రావడం అనేది నిజంగా ఇట్స్ నాట్ ఈజీ. అండ్ రియలీ అప్రిషియేట్ యూ. దే సే లక్ ఫేవర్స్ ద బ్రేవ్. డెఫినెట్గా ఇలాంటి అటెంప్ట్ చేసినందుకు నీకు కానీ ప్రశాంత్ కానీ, యూనో, డెఫినెట్లీ సక్సెస్ ఇస్ గోన్ ఫాలో. ఆల్ ది బెస్ట్ తేజ. ఈ ఒక్క సినిమాతో స్టార్ట్ చేసి ఇండస్ట్రీలో ఎరగదీసి చాలా పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. నేను సడన్గా ఏదో గుర్తొచ్చింది, సారీ లాగేసుకున్నాను దగ్గర, నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను ఒక 5 ఏళ్ళ బ్యాక్ సరదాగా ఎక్కడో కలిసి ఆ వరుణాన్ని కలిస్తే ఇప్పుడు నేను మాట్లాడుతుంటే గుర్తొచ్చింది. ఏం చేస్తున్నా, ఆయన అప్పుడే ఫస్ట్ డెబ్యూ అయినట్టుంది. ఏం చేస్తున్నారు అంటే, ఏం లేదన్నా సినిమాలు ట్రై చేస్తున్నాను అన్న. కష్టం అన్నాడు. ఏంటన్నా, నీకు 25 ఏళ్ళు వచ్చేంత వరకు కుదరదు, కష్టం అన్నాడు. అదేంటన్నా అన్నాడు అన్నాడు ఎగ్జాక్ట్గా. అంటే అదేంటన్నా, అది ఏమో ఒక చిన్న ఎనాలిసిస్ ఏదో వేసి కుదరదని చెప్పారు. ఏంటో ఎనాలిసిస్ నాకు అర్థం కాల. ఇప్పుడు నాకు 25 ఏళ్ళు వచ్చినాయన్నా, ఇది నా ఫస్ట్ సినిమా. లేదు, నేను కూడా అప్పుడు 22-23 నుంచి ఫస్ట్ సినిమా స్టార్ట్ అవ్వాలి, డైరెక్టర్ వచ్చారు, తిరుగుతున్నాను, ఏదో ఒక ఇష్యూ అవ్వడం, సినిమా డిలే అవ్వడం. నేను 25కే డెబ్యూ అయ్యాను, ఇదో కోయిన్సిడెంటల్గా. ఆల్ ది బెస్ట్ తేజ, అండ్ విష్ యు బ్రైట్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ చిరంజీవి గారు కూడా నిజంగా తేజ చిన్న పెట్ట, హీ రియలీ లవ్స్ హిమ్. అండ్ ఆయన అదే ఆయన చెప్పారు, హీ విషెస్ యూ ద బెస్ట్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన కాస్ట్, దక్ష ది అండ్ ఆనంది, ఆల్ ది బెస్ట్. ఐ సా యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ హుషారు, రియల్ గుడ్ జాబ్. అండ్ ఈ సినిమాలో మా చిన్న మా నాన్నకి బాగా తెలుసు, గెటప్ శ్రీను, నేను జబర్దస్త్ నుంచి చూస్తున్నాను. అంటే యూజువలీ
అతను చాలా వర్సటైల్ యాక్టర్. మా నాన్న చెప్తుంటే నేను ఫస్ట్ చూడలే, తర్వాత చూసినప్పటికి ఐ వాజ్ రియలీ అమేజ్డ్. తన ఎఫర్ట్ కానీ తన ప్యాషన్ కానీ యాక్టింగ్ మీద ది ఇస్ అన్బిలీవబుల్. అండ్ శ్రీను, ఈ సినిమాలు ఎరగదీశాను ఆల్రెడీ విన్నాను, డెఫినెట్గా నేను చూసినా, నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. అండ్ హేమంత్, లాంగ్ జర్నీ, నేను అసలు రేడియో జాకీ నుంచి ఇంటర్వ్యూలు తీసుకుంటాడు, ఇప్పుడు పెద్ద యాక్టర్ కూడా అయిపోయాడు. ఆల్ ది బెస్ట్ హేమంత్, హాయ్ కిరీటి, అండ్ టు ది ఎంటైర్ కాస్ట్ ఆఫ్ జాంబీ రెడ్డి, ఆల్ ది బెస్ట్. అండ్ జనరల్గా చెప్తూ ఉంటారు సక్సెస్ అనేది డోంట్ డౌన్స్ టు ది క్రూ ఆఫ్ ద టీమ్ అని చెప్పి. ఆ క్రూ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలో క్రూ డెఫినెట్గా మన మ్యూజిక్ డైరెక్టర్ రాబిన్, మాక్ రాబిన్ శ్రీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, అండ్ మా చెల్లితో సూర్యకాంత్ అని ఒక సినిమా, అండ్ సాన్ అదర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. ఈజ్ అన్ అమేజింగ్ ఫెంటాస్టిక్ కంపోజర్. అండ్ మాక్ ఐ హర్డ్ ది బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ వండర్ఫుల్, విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ టు ది సినిమాటోగ్రాఫర్ అనిత్, ఆల్ ది బెస్ట్ అనిత్, లవ్ ద విజువల్స్. అండ్ టు ది ఎంటైర్ క్రూ ఆఫ్ ద ఫిల్మ్, అండ్ రాజశేఖర్ గారికి, అదే అనుకున్నాను నా అంత హైట్లో ప్రొడ్యూసర్ ఎవరున్నాడు అని చెప్పి, ఫస్ట్ టైం చూస్తున్నా నేను, దుబాయ్ నుంచి వచ్చారంట సార్. ఇది వెల్కమ్ టు టాలీవుడ్, వెల్కమ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ, బట్ మీరు నెక్స్ట్ టైం స్పీచ్ తెలుగులో ఇవ్వాలి, ఇంగ్లీష్లో కాదు. అండ్ ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ డెబ్యూ. అండ్ నిజంగా లాస్ట్ వన్ ఇయర్ నుంచి సినిమాలు అయిపోవడం, రిలీజ్ అవ్వకపోవడం మా అందరికీ చాలా కష్టకాలం. అండ్ అందరూ ఫేస్ చేశారు ఎవ్రీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ. బట్ మెల్లగా డిసెంబర్ నుంచి సినిమా రిలీజ్ అవ్వడం, ఒక్కొక్క సినిమా బాగా ఆడడం, అండ్ జనాలు అందరు థియేటర్లకు వచ్చి ఆదరించడం, నిజంగా నేను సినిమా లవర్స్ మన తెలుగు ఆడియన్స్ అందరికీ అందరి తరఫున పెద్ద థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ అండ్ ఎంకరేజింగ్ అస్. ఎందుకంటే మీరు థియేటర్ రావడం చూస్తేనే మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది మళ్ళీ మంచి సినిమాలు చేయాలని చెప్పి. అండ్ డెఫినెట్గా నెక్స్ట్ వీక్ 5th February రిలీజ్ అయ్యే జాంబీ రెడ్డిని అందరూ చూసి చాలా పెద్ద సక్సెస్ చేయాలి. నాకు చాలా నమ్మకం ఉంది, సినిమా చాలా మంచిగా ఆడుతుందని చెప్పి. ప్లీజ్ డూ వాచ్ జాంబీ రెడ్డి ఆన్ ద 5th. థియేటర్కి వెళ్ళండి, పైరసీని ఎంకరేజ్ చేయకండి, అండ్ మాస్క్ వేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.